హాయ్ హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ వ్లాగ్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటూ ఈ వీడియో వచ్చేసి మన డే టు డే లైఫ్లో యూజ్ అయ్యే ఐడియాస్ అనేది షేర్ చేశాను. సో లేట్ చేయకుండా వెంటనే చూసేద్దాం. ఐడియా నెంబర్ 1, శుభ్రంగా ఉన్న ఏదైనా ఒక కాటన్ క్లాత్ అనేది తీసుకొని అందులో కొద్దిగా బియ్యాన్ని వేసుకోవాలి. ఈ వేసిన బియ్యం క్లాత్ నుంచి బయటికి రాకుండా ఏదైనా చిన్న తాడుతో అలా చిన్న మూటలాగా కట్టుకోవాలన్నమాట. నేను అదే కాటన్ క్లాత్తో ఇలా మూటలాగా కట్టేస్తున్నాను. ఇలా కట్టిన తర్వాత ఇంకా ఎక్స్ట్రాగా ఏదైనా క్లాత్ పైన ఉన్నట్లుగా ఉంది కదా, సో దాన్ని సిజర్తో కట్ చేసుకుంటే చిన్న బియ్యం మూట అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఎందుకు ఇలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, మనం ఉప్పు వేసుకునే జాడి లోపల శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా కూడా తడి లేకుండా తుడుచుకొని జాడి అడుగు భాగంలో ఈ బియ్యం మూటను పెట్టి పైన ఉప్పు వేసుకున్నట్లయితే, మనం ఈ ఉప్పుని వాడిన కొద్ది రోజులకైతే మనకి వాటర్ అనేది రిలీజ్ అయ్యి ఉప్పు నుంచి కొంచెం తడి తగులుతూ ముద్దలాగా అయిపోతుంది. సో అలా ముద్ద అవ్వకుండా ఉంటుందన్నమాట. ఈ బియ్యం అనేది ఆ వాటర్ ఉప్పుల నుంచి వచ్చే వాటర్ని అబ్జర్వ్ చేసుకొని మనకి ఫ్రెష్గా ఉంటుంది. అంటే కంప్లీట్గా జాడీలో ఉంది మొత్తం అయిపోయేంత వరకు కూడా ఫ్రెష్గానే ఉంటుంది అనమాట. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ చిన్న ట్రిక్ని. ఐడియా నెంబర్ 2, ఇలా ఖాళీ అయిన జ్యూస్ బాటిల్స్ అనేది తీసుకోవాలి. అలానే ఈ బాటిల్స్ వచ్చేసి 250 ml క్వాంటిటీ ఉన్నవి మాత్రమే తీసుకోవాలి. వీటితో పాటు వాటర్ క్యాన్ మూతల్ని తీసుకోవాలి. ఇక్కడ మనం 4 జ్యూస్ బాటిల్స్ తీసుకున్నాం కాబట్టి 4 మూతలు కావాలన్నమాట. సో ఈ రెండింటిని యూజ్ చేసి కిచెన్లో మనకి యూజ్ అయ్యే 6 గ్రేజర్ని రెడీ చేసుకోవచ్చు సింపుల్గా. సో దానికోసం ఈ బాటిల్స్కి పైన ఉన్న కవర్ అనేది తీసిన తర్వాత, ఈ బాటిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ సపరేట్గా ఒక రౌండ్ లాగా ఉందన్న, పైన ఒక పార్ట్ లాగా కింద ఇంకొక పార్ట్ లాగా ఉంది కాబట్టి, సో మనకి ఈజీగా ఉండటం కోసం అక్కడ రౌండ్గా ఉన్న పార్ట్ వరకు మాత్రం ఈ 4 బాటిల్స్ని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత అలానే కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు వాటర్ క్యాన్ మూతల్ని మనం పట్టుకొని తీయడానికి వీలుగా ఉన్నట్లుగా కొంచెం ఎక్స్ట్రా పార్ట్ అయితే ఉంటుంది కదా ఈ క్యాప్కి, ఆ ఎక్స్ట్రాగా ఉన్న పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇలా 4 మూతలు కూడా కట్ చేసుకున్న తర్వాత మూతలకి క్రాఫ్ట్ పేపర్ని మూత సైజు కంటే 1 inch ఎక్కువ ఉండేటట్లుగా ఒక రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నట్టుగానే కట్ చేసుకొని ఈ క్రాఫ్ట్ పేపర్ని ఫెవికాల్తో అతికించుకోవాలి. ఇక్కడ క్రాఫ్ట్ పేపర్ని మాత్రమే యూజ్ చేయాలి, మనం క్లాత్ అయితే యూజ్ చేయకూడదు. ఎందుకంటే పేపర్ పలుచగా ఉంటుంది కాబట్టి, అదే మనం క్లాత్ తీసుకున్నట్లయితే కొంచెం మందంగా అయితే ఉండదు. లోపలికి మనము కట్ చేసుకున్నాం కదా ఎక్స్ట్రాగా ఉన్న పార్ట్ని, మళ్ళీ మనం లోపలికి ఫోల్డ్ చేసుకుంటాం కాబట్టి ఆ మూత విడత అనేది ఇంకా తగ్గిపోతుంది అనమాట. మనం కరెక్ట్గా జ్యూస్ బాటిల్కి సరిపోయేటట్లుగా ఈ క్యాప్లను తీసుకున్నాం కాబట్టి అప్పుడు పైనుంచి మూత పెట్టేకునేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, పట్టదు అనమాట. అందుకోసం క్రాఫ్ట్ పేపర్ని మాత్రమే ఈ పర్టికులర్గా ఆర్గనైజర్ కోసం క్రాఫ్ట్ పేపర్ని మాత్రమే కట్ చేసుకొని అతికించుకోవాలి. ఇలానే మిగిలిన 3 క్యాప్లను కూడా సేమ్ ఇదే క్రాఫ్ట్ పేపర్ని కట్ చేసి అతికించుకున్న తర్వాత, ఇప్పుడు మనం ఫస్ట్ కట్ చేసుకున్నాం కదా జ్యూస్ బాటిల్స్, వీటిని ఒకసారి శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసిన తర్వాత వీటికి కింద వైపును కూడా 1/2 inch వెడల్పుతో ఇదే క్రాఫ్ట్ పేపర్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఫెవికాల్తోనే అతికించుకోవాలి. ఇదైతే పూర్తిగా ఆప్షన్, నేను కొంచెం యూనిక్గా ఉండాలి అని కింద కూడా క్రాఫ్ట్ పేపర్ని అతికిస్తున్నాను. సో మనకి ఇష్టం లేకపోతే మనం అతికించాల్సిన అవసరం ఏమీ ఉండదన్నమాట. ఇలా 4 పీసులకి అదే 4 బాటిల్స్కి క్రాఫ్ట్ పేపర్ని అతికించుకున్న తర్వాత చూసుకున్నట్లయితే చాలా సింపుల్గా 4 బుజ్జి కంటైనర్స్ రెడీ అయిపోయినాయి. ఇంకా వీటిని మనం కిచెన్లో యూస్ చేసుకునే స్పైసెస్ అనేది చక్కగా అందులో పెట్టి ఆర్గనైజ్ చేసుకోవచ్చు. స్పైసెస్ ఎక్కువ క్వాంటిటీ అయితే ఉండదు కదా, సో మనం వాటిని కేజీలు కేజీలు అయితే తెచ్చుకోము కాబట్టి 100 grams అలాంటి వాటిలో తెచ్చుకుంటాం కాబట్టి, సో ఇలాంటి బుజ్జి కంటైనర్స్లో పెట్టుకొని మనం చక్కగా కిచెన్లో ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల మనకి మనీ సేవ్ అవుతుంది. అలానే కొంచెం చూడటానికి కూడా యూనిక్గా ఉంది. ఏదో మనం బయట నుంచి పర్చేస్ చేసిన 6 డబ్బాల్లాగా ఉన్నాయి, కానీ యాక్చువల్లీ ఇది మనం 0 cost రెడీ చేసుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఈ వాటర్ క్యాన్ క్యాప్స్ని మనం పెడుతున్నాం కదా లోపల ఉన్న వాటిని మనం ఇలా అనగానే ఊడిపోవచ్చు కదా అని. సో నేను మీకు క్లియర్గా కూడా చూపిస్తున్నాను, ఈ క్యాప్కి గ్రిప్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ బాటిల్స్కి పైన చూసుకున్నట్లయితే రౌండ్గా ఉంది కదా, సో ఆ రౌండ్గా ఉన్న దగ్గర ఈ బాటిల్స్కి గ్రిప్ ఉంటుంది. అదే మనం క్లాత్ని యూజ్ చేసుకున్నట్లయితే ఈ బాటిల్కి మనం రెడీ చేసుకున్న కంటైనర్స్ క్యాప్ అనేది సెట్ అవ్వదు అనమాట. అందుకే నేను ఫస్టే చెప్పాను క్రాఫ్ట్ పేపర్ని మాత్రమే యూజ్ చేయాలని. సో ఇలా 0 cost రెడీ చేసిన కంటైనర్స్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా షేర్ చేయండి. అలానే ఈ ఆర్గనైజర్ రెడీ చేయడానికి తప్పకుండా ట్రై చేయండి. ఐడియా నెంబర్ 3, సింక్లో ఉన్న సామాన్ అన్నింటినీ కడిగిన తర్వాత మన పని అయిపోయిందని అనుకుంటాం, కానీ ఎవ్రీ 3-4 days ఒకసారి అయినా సరే తప్పకుండా ఆ సింక్ హోల్స్ అనేది శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలి అని అనుకోవచ్చు. సో సింపుల్గా 1 tablespoon అన్నంత వరకు బేకింగ్ సోడా, అలానే వెనిగర్ అనమాట, మనం యూజ్ చేసే ఏ వెనిగర్ అయినా సరే 1.5 tablespoon అంత వరకు వెనిగర్ని వేసుకొని, ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్ అంత వాటర్ని హీట్ చేసుకోవాలి. ఆ హాట్ వాటర్ని కూడా ఆ సింక్ హోల్స్లోకి వేసుకున్న తర్వాత 15 నిమిషాలు అన్నంత వరకు ఏ వాటర్ని పోయకూడదు అంటే ట్యాప్ అనే వాటర్ని తిప్పకుండా
లేకుండా అలా వదిలేసినట్లయితే వేస్ట్ పైప్లో ఉన్న బ్యాక్టీరియా అదంతా నాచు అదంతా పోతుంది, క్లీన్ అయిపోతుంది, శుభ్రంగా క్లీన్ అయిపోతుంది. అలానే ఈ వెనిగర్ని వాడటం వలన ఆ హోల్స్లో నుంచి మనకి బొద్దింకలు అనేది బయటకు వస్తూ ఉంటాయి కదా, సో ఆ ప్రాబ్లం కూడా సొల్యూషన్ అనేది దొరుకుతుందన్నమాట రెండు విధాలుగా. అలా సింక్ క్లీన్ చేసుకున్నట్లు ఉంటుంది, అలా బొద్దింకలను కూడా రాకుండా మనము స్టాప్ చేసినట్లు కూడా ఉంటుంది. కాబట్టి ఈ చిన్న ఐడియాని ట్రై చేయండి మీ సింక్ని క్లీన్ చేయడానికి. ఐడియా నెంబర్ 4, ఇలా విరిగిన పింగాని కానీ ఫైబర్ ప్లేట్ని పడేయకుండా కొంచెం కొత్తగా మనం మార్చి రీయూజ్ చేసుకోవచ్చు. సో అది ఎలా అంటే ముందు ఈ ప్లేట్ సైజుకి సరిపడేటట్టుగా ఒక క్లాత్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న క్లాత్ వచ్చేసి పాత క్లాత్ అస్సలు తీసుకోకూడదు, కొంచెం కొత్తగా ఉండాలన్నమాట. లేకపోతే కొంచెం డిజైన్గా ఉన్న క్లాత్ అయినా సరే తీసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న క్లాత్ వచ్చేసి మా పాప ఫ్రాక్ వచ్చిన నెట్ క్లాత్ అనమాట. సో అది చిన్నదైపోయింది ఫ్రాక్, అందుకోసం దానికి ఉన్న క్లాత్ అనేది నేను ఇలాగ కట్ చేసుకున్నాను. ఇంకా మనం తీసుకున్న క్లాత్ ఇలాగ ప్లేట్కి సరిపోయేలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని ఫెవికాల్ని అప్లై చేసి ప్లేట్ అతికించుకోవాలి. ఫెవికాల్ని ఇలా ఈవెన్గా ప్లేట్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకుని క్లాత్ అనేది అతికించుకోవాలి. ఇలా అతికించిన తర్వాత ఇంకా ఎడ్జెస్ట్ చూసుకున్నట్టయితే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది కదా, సో ఆ క్లాత్ని కూడా మనం కట్ చేసుకోవాలి. కరెక్ట్గా ప్లేట్ ఎడ్జ్ వరకు ఉన్న క్లాత్ని మాత్రం ఉంచాలి, మిగిలిన మొత్తం కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసిన దగ్గర కవర్ అయ్యేలా ఏదైనా ఒక లేస్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న లేసు కొంచెం లైన్ లాగా లేకుండా ఇలా కొంచెం కిందకి డిజైన్ లాగా అంటే జాలీ లాగా ఉన్నట్లుగా లేసుని తీసుకున్నట్లయితే కొంచెం నీట్గా ఉంటుంది మనం చేసిన ఆర్గనైజరు. ఈ లేస్ని హార్డ్ గ్లూతో ప్లేట్ మొత్తానికి అంటే రౌండ్ మనం అతికించుకోవాలన్నమాట. ఇక్కడ మనం ఫెవికాల్ అయితే యూస్ చేయకూడదు, ఫెవికాల్ యూస్ చేయడం వల్ల కొంచెం గజిబిజి అయ్యే ఛాన్స్ అయితే ఉంది, ఎందుకంటే ఇది పైకి కిందకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఇలా హార్డ్ గ్లూని యూస్ చేసుకున్నట్లయితే కరెక్ట్గా ఇలా ప్లేట్ ఎడ్జ్లు మాత్రమే మనం అతికించుకోవాలి కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా హార్డ్ గ్లూని యూస్ చేయడం వల్ల మన పని కూడా త్వరగా అయిపోతుంది. సో ఇలా ఫైనల్గా ప్లేట్ రౌండ్గా ఆ లేస్ అనేది అతికించుకున్న తర్వాత చూసుకున్నట్లయితే సింపుల్గా ఒక ఆర్గనైజర్ రెడీ అయిపోయింది. ఇంకా దీనిని ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే మనం ఫంక్షన్స్ తిరిగేటప్పుడు ఫ్రూట్స్ని డెకరేట్ చేయడానికి సపరేట్గా మనం ఫ్యాన్సీ ప్లేట్స్ అనేది కొంటూ ఉంటాం కదా, సో వాటిని అలా కొనకుండా ఇలా మనం రెడీ చేసుకొని ఈ ప్లేట్స్లోనే చక్కగా ఫ్రూట్స్ అనేది పెట్టుకుని డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చేయటం వల్ల మనం మనీ సేవ్ అవుతుంది, అలానే విరిగిన ప్లేట్ని కూడా యూజ్ చేసుకున్నంత సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. కాబట్టి సో మీ ఇంట్లో ఎప్పుడైనా విరిగిన ప్లేట్స్ ఉన్నట్లయితే పడేయకుండా ఈ ఐడియాని ట్రై చేసి చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఐడియా నెంబర్ 5, ఈ ఐడియా కోసం తీసుకునే కార్డ్బోర్డు కొంచెం మందంగా ఉండాలి, అలానే స్క్వేర్ షేప్లోనే ఉండాలి. ఈ మనం తీసుకున్న కార్డ్బోర్డు మన ఆర్గనైజర్కి బేస్ అనమాట, సో బేస్ కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అని రెండు పీసుల్ని ఒకే షేప్లో కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసిన ఈ ఐడియాని ఫెవికాల్ని అప్లై చేసి ఈవెన్గా అప్లై చేసి ఇలా అతికించుకోవాలి. ఇలా అతికించిన తర్వాత ఇప్పుడు పాప్ స్టిక్స్ని తీసుకోవాలి. ఈ పాప్ స్టిక్స్ మీద బేస్ అయ్యే మనం చేసే ఆర్గనైజర్ ఉంటుంది కాబట్టి వీటికి కింద చూసుకున్నట్లయితే కొంచెం రౌండ్గా ఉంది కదా, సో ఆ రౌండ్గా ఉన్న పార్ట్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన ఈ పాప్ స్టిక్ని కార్డ్బోర్డ్కి కింద వైపు కాళ్ళులాగా ఉంచాలన్నమాట. దానికోసం 2 ఇంచుల దగ్గర పాప్ స్టిక్ని కింద వదిలేసి ఇంకా పైన చూసుకున్నట్లయితే కొంచెం ఎక్స్ట్రాగా ఈ పాప్ స్టిక్ అయితే ఉంది కదా, సో మనకి కావాల్సినంత హైట్ వరకు చిన్న గుర్తు అనేది పెట్టుకొని అలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన వాటిని కూడా ఇదే హైట్లో కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసిన పాప్ స్టిక్ని మనం కార్డ్బోర్డ్కి అతికించుకోవాలి. అంటే ఫస్ట్ కార్నర్స్ అతికించుకోవాలి. వీటిని మనం కట్ చేసుకునేటప్పుడు 2 ఇంచులు కిందకు వదిలేసాం కదా, సో అలాగా 2 ఇంచులు వదిలేసిన తర్వాత మాత్రమే కార్డ్బోర్డ్కి ఒక కార్నర్లో ఒకటి అతికించిన తర్వాత రెండవ పాప్ స్టిక్ అనేది అతికించుకోవాలి. ఇక్కడ మనం అతికించిన ఈ రెండు కూడా కలిసిపోయాలి, అంటే ఇలా దగ్గరకు రావాలన్నమాట. ఇలా వీడియోలో చూపించినట్లుగా దగ్గరకు ఉంటేనే మనం చేసే ఆర్గనైజ్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. సో వీటి మీద కదా బీస్ అయ్యి ఉండేది, కొంచెం బరువుగా ఉన్న వాటిని పెట్టినా సరే కాస్తుంది అనమాట ఇలా దగ్గరికి. అంటే కొంచెం దగ్గరగా ఉండడం వల్ల కొంచెం స్ట్రాంగ్ అయితే ఉంటుంది ఆర్గనైజర్. ఇప్పుడు మనం కార్డ్బోర్డ్కి ఒక మూలన అతికించుకున్నాం కాబట్టి ఇప్పుడు మిగిలిన 3 మూలలు కూడా సేమ్ ఇదే ప్రదర్శనలోనే దగ్గరకు ఉన్నట్లుగా అతికించుకోవాలి. ఇలా అతికించిన తర్వాత మధ్యలో ఖాళీ ఉంది కదా, సో ఆ ఖాళీని కూడా ఈ పాప్ స్టిక్ని యూజ్ చేసి అతికించుకోవాలి. మనం ఫస్ట్ మూలన ఎలా అతికించాము 2 ఇంచులు కిందకి వదిలేసాం కదా, సో ఇక్కడ మధ్యలో ఉన్న వాటికి 2 ఇంచులు అవసరం లేదనమాట. కరెక్ట్గా కార్డ్బోర్డ్ కింద నుంచి పై వరకు, సో మనకి ఫస్ట్లో మనం ఎంత హైట్ వరకు అయితే ఈ పాప్ స్టిక్ని కట్ చేసుకున్నామో అంతే హైట్ వరకు పాప్ స్టిక్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత హార్డ్ గ్లూని అప్లై చేసి 1/2 ఇంచ్ డిస్టెన్స్ వదిలిపెట్టి ఈ పాప్ స్టిక్ ఒకదాని పక్కన ఒకటి ఇలా 4 వైపులు కవర్ అయ్యేలా అతికించుకున్న తర్వాత చూసుకున్నట్లయితే మన ఆర్గనైజర్ రెడీ అయిపోయింది. కానీ ఇక్కడ నాకు పాప్ స్టిక్స్ మధ్య కొంచెం మనం 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేసాం కదా, సో ఆ గ్యాప్ నాకు అదేదో కొంచెం గ్యాప్ లాగా ఉందన్నమాట, లోపలికి వెళ్ళిపోయినట్లుగా బయటకు వచ్చినట్లుగా. సో ఆ గ్యాప్ అనేది కవర్ అవ్వటం కోసం మనం ఇంతకుముందు హైట్ ఎక్కువగా ఉంది కదా అని కొంచెం పాప్ స్టిక్ అనేది కట్ చేసుకున్నాం కదా, సో ఆ కట్ చేసుకున్న దాన్ని ఇలాగా ఫెన్షింగ్ లాగా వేసుకుంటున్నాను అనమాట. అంటే ఫెన్షింగ్ లాగా అంటే ఒకదాని పక్కన ఒకటి కాకుండా ఇలా జిగ్జాగ్ ఒకటి పైకి ఒకటి కిందకి ఉండేలాగా అనమాట, కొంచెం డిఫరెంట్గా ఉండడం కోసం ఇలా ట్రై చేశాను అనమాట.
సో ఈ చిన్న ఐడియా మీకు ఎలా అనిపించింది అనేది నాతో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఇలా ఒకవైపు మనం అతికించుకున్న తర్వాత మిగిలిన మూడు వైపు ఇక్కడ సేమ్ ఇలానే జిగ్జాగ్గా ఒకటి పైకి ఒకటి కిందకి వచ్చే విధంగా అతికించుకున్న తర్వాత చూసుకుంటే పాప్స్టిక్ ఒక కలర్లో ఉంది, కార్డ్బోర్డ్ ఇంకో కలర్లో ఉంది కాబట్టి సో మన ఆర్గనైజర్ యూనిఫామ్గా ఉండటం కోసం మనకు నచ్చిన కలర్ పెయింట్ అనేది కంప్లీట్గా ఈ ఆర్గనైజర్ మొత్తానికి ఇలా వేసుకోవాలి. ఇలా కంప్లీట్గా వేసుకున్న తర్వాత చూసుకున్నట్లయితే ఫుల్ ఫ్లెజ్డ్గా మన ఆర్గనైజర్ రెడీ అయిపోయింది. సో దీనిని మనం చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు, పర్టికులర్గా ఒక దగ్గరే అని కాకుండా మనము నచ్చినట్లుగా. అంటే ఫస్ట్ కిచెన్లో చూసుకున్నట్లయితే వంట చేసేటప్పుడు ఎక్కువగా యూజ్ అయ్యే పసుపు ఉప్పు లాంటి వాటిని చక్కగా ఇంత పెట్టి స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే బరువు కాస్తుంది, ఎందుకంటే మనం నాలుగు వైపులా కూడా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి. ఫస్ట్ చెప్పాను కదా స్ట్రాంగ్గా ఉండటం కోసం ఇలా అతికించామని. సో కొంచెం బరువైన వస్తువులు పెట్టినా సరే ఇది చక్కగా బరువు కాస్తుంది అనమాట. ఇంకా ఇలాగా మనం రెడీ చేసిన వాటిని చక్కగా ఇంట్లో పెట్టి ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇంకా హాల్లో చూసుకున్నట్లయితే హాల్లో టేబుల్ దగ్గర మనం ఇలాంటి లక్కీ బ్యాంబూ ఇలాంటి వాటిని కూడా చక్కగా పెట్టి ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకున్నట్లయితే సో మనకి ఇలాగా అంటే మనకు అవసరం తగినట్లుగా ఒక్క ఆర్గనైజర్ని మనకి నచ్చినట్లుగా కొన్ని రోజులు అలాగా కొన్ని రోజులు ఇలాగా మనకి నచ్చినట్లుగా మనం చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా చాలా తక్కువ కాస్ట్తో ఆర్గనైజర్స్ మనమే రెడీ చేసుకొని మనమే ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా ఈ వీడియోలో నేను షేర్ చేసిన ఐడియాస్ తప్పకుండా మీ అందరికి నచ్చిని అలానే ట్రై చేస్తారని అనుకుంటూ ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్ఫుల్ ఐడియాస్ నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ మై ఛానల్.